చంద్రబాబు కేబినెట్ లోకి వంగవీటి రాధాను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రంగ హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గ ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. ఇక 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా టీడీపీ బీజేపీ కూటమికి ఓటు వేసింది. అప్పట్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. ఎన్నికలు వచ్చేసరికి జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు. జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ విజ్ఞప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలికొచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొన్న జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపే కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలన వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం. కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగకుమారుడు వంగవీటి రాధ టీడీపీ కూటమి పక్షాన నిలబడ్డారు. వంగవీటి రాధను వైసీపీ గుటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య వంగ హత్యకు ముందు నుంచి ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గమంతా కూటమి పక్షాన నిల్చేలా చేయడంలో వంగవీటి రాధ ఎంతో కృషి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. టీడీపీ కూటమి సర్కార్లో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు తన కేబినెట్లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు. ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేసే యోచనలు చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ స్థానాల్లో ఒకదాని నుంచి వంగవీటి రాధను నిలబెట్టి గెలిపించుకుని కేబినెట్లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన 4 చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే వంగవీటి రాధ విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.